బంగాళాఖాతంలో ఎల్లుండి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రేపు ఏపీలో ఉత్తర కోస్తాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడొచ్చు. ఏపీతో పాటు తెలంగాణలోనూ 4 రోజుల పాటు విస్తారంగా వానలు పడతాయి. ములుగు జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలతో బొగత జలపాతానికి వరద పోటెత్తింది. దీంతో అప్రమత్తమైన అధికారులు జలపాతం వద్దకు పర్యాటకులను నిషేధించారు. భూపాలపల్లి ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. భారీ వర్షాలకు భూపాలపల్లి సింగరణి ఓపెన్ కాస్ట్ గన్లను వరద ముంచెత్తింది. ములుగు జిల్లాలో వరదలతో జంపన్న వాగుకు పొంగి పొర్లుతోంది. దీంతో తాడ్వాయి మండలం చింతల్ క్రాస్ వద్ద ఓ ఆటో జంపన్న వాగు వరదలో కొట్టుకుపోయింది. మంచిర్యాల జిల్లాలో నిన్న ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దీంతో శ్రీరాంపూర్, ఇందారం, ఆర్కేపీ, మందమరిలోని ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వర్షపు నీరు చేరి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి వరద వస్తోంది. 38,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి మట్టం 1610 అడుగులకు చేరుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 69,845 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 68,017 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు నుండి 21 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. 12 గేట్లు ఎత్తి 37,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టు నీటి నిల్వ ప్రస్తుతం 30.699 టీఎంసీలకు చేరింది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుండి నీటి విడుదలతో జూరాలకు 2,500 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. శ్రీశైలంలోని 2 పవర్ హౌస్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. 30,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి మట్టం 808 అడుగులకు చేరింది. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలకు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 23,000 క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతోంది. సాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం 504 అడుగులకు చేరింది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో కోనసీమ జిల్లా ముక్తేశ్వరం, కోటిలింగాల నడుమ పంటు మీద ప్రయాణం ప్రమాదకరంగా మారింది. భారీ వర్షాలతో తమిళనాడు కోయంబత్తూరు, నీలగిరి, తిరుప్పూర్, దిండిగల్, తేని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. నీలగిరి జిల్లాలో చెట్లు, కొండ చెరయలు విరిగిపడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు కేరళ తల్లడిల్లుతోంది. మలప్పురం, కోజికోడ్, వాయనాడ్ సహా 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. 7 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయింది. కొల్లంలో కుండపోత వానలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు నీటి మునిగాయి. కుండపోత వర్షాలతో కేరళలో ఇప్పటివరకు 8 మంది చనిపోయారు. కేరళలో వర్ష బీభత్సానికి పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. వరదల ధాటికి రోడ్లు కోతకు గురయ్యాయి. ప్రాజెక్టులు నిండుకుండగా మారడంతో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు. కర్ణాటక శివమొగ్గలో భారీ వర్షం కురుస్తోంది. వరదల ధాటికి చాలా ప్రాంతాల్లో రహదారులు మునిగిపోయాయి. కొన్ని చోట్ల కొండ చెరయలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. డెహ్రాడూన్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని ముఖ్యమంత్రి నివాసం, రాజ్భవన్ రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరద నీరు పొంగి పొర్లింది. రహదారులపై వరద నీటి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉత్తరాఖండ్లో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. బద్రీనాథ్ హైవేపై కొండ చెరయలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. వరద నీరు రోడ్లపైకి చేరింది.